పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల హడావుడి చివరి అంకంకి చేరింది. ఈరోజు పట్టభద్రుల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఆయా రంగాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్న వాళ్ళు కాబట్టి సహజంగానే ఎంపిక సమస్య అనేది పట్టభద్రులకు చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంచుకుంటే బాగుంటుంది అనేది ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక పట్టభద్రుడిగా నా ఆలోచనలు మీతో పంచుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను. శాసన మండలిలో ఓటమి టీఆర్ఎస్ ప్రభుత్వానికి నష్టం కంటే మేలే చేస్తుంది అనేది అయితే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్కి అధికార స్వభావం అనేది, అధికార పరిధి అనేది నెత్తికెక్కింది. ఆయన తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్య మీద కానీ, విద్యార్థుల సమస్యల మీద కానీ, యూనివర్సిటీల సమస్యల మీద కానీ, అంతెందుకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీ శ్రేణులతో కూడా కలిసి మాట్లాడలేని స్టేజ్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు. కాబట్టి అంత పెద్ద గద్దెనెక్కిన ముఖ్యమంత్రి గారిని ప్రజాక్షేత్రంలో తీసుకురావాల్సిన బాధ్యత పట్టభద్రులకే ఉన్నది, ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులకు ఉన్నది. మీరు ఒకసారి ఆలోచించండి, దుబ్బాక ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత, జిహెచ్ఎంసీలో దెబ్బ తగిలిన తర్వాత ఉటాహుటిన నాగార్జున సాగర్కి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు, టీఆర్ఎస్ శ్రేణులతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతోనే ముఖ్యమంత్రికి ఒక సంబంధం ఏర్పడాలంటే, ఒక ప్రజాస్వామికమైన సంబంధం ఏర్పడాలంటే ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కేంద్ర పార్టీ బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ తెలంగాణలో చొచ్చుకొచ్చి అధికార అహంకారాన్ని ప్రదర్శించడం కోసం, మతతత్వ సాంస్కృతిక ఆధిపత్యాన్ని సాధించడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మతతత్వ ప్రాంతీయ పార్టీలని, మతతత్వ సంస్థలని అదుపు చేయడం కోసం ఒక ప్రజా ఉద్యమం అనేది అవసరమవుతుంది. కాబట్టి వీటిని అదుపు చేయడం కోసమైనా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి చెందాలి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎజెండాలోకి రావాలన్నా, తెలంగాణ సమాజంలో పట్టభద్రుల సమస్య ఎజెండాల రూపంలో రావాలన్నా, తెలంగాణలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి సమస్యలని ఒక చర్చ జరగాలన్నా, ఈరోజు మాట్లాడే గొంతుకుల అవసరం అనేది అయితే మనందరం నిర్వీగదంగా అంగీకరించాల్సిన అంశం. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నింటినీ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడా తన డబ్బుతోని, అధికార దానంతోని లొంగ తీసుకొని కనీసం ప్రతి సమస్య మీద మాట్లాడడానికి కరువైన నేపథ్యం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ శాసనమండలి ఎన్నికల ద్వారా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ శాసనమండలి నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ను, నల్గొండ వరంగల్ ఖమ్మం శాసనమండలి నుంచి ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళని మండలికి పంపించాలి. మండలికి వెళితే వీళ్ళు ప్రశ్నిస్తారు, ప్రజా సమస్యలని ప్రభుత్వం ముందు ఎజెండాగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇదే సరైన తరుణం అని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులకే ఉందనేది అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ శ్రేణులారా, మీరు మరొకసారి ఆలోచించండి. మీ గులాబీ బాస్ మీ దగ్గరికి వస్తే మీ పార్టీ బలపడుతుంది, మీ గులాబీ బాస్ మీ శ్రేణుల మధ్యకు వస్తే, ప్రజల మధ్యకు వస్తే మీకే మేలు జరుగుతుంది, మీ కార్యకర్తలకే మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ముంచుకొస్తున్న బీజేపీ ప్రమాదాన్ని కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఈ ఇద్దరు అధికార పార్టీలని ఓడించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఓటమితో శాసన మండలికి వచ్చే నష్టం లేదు, ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే నష్టం అంతకన్నా లేదు. ప్రభుత్వం మారిపోదు, ప్రభుత్వం కూలిపోదు, లేకపోతే ఇతర పరిణామాలు ఏమీ జరగవు. కానీ పట్టభద్రులకు మాత్రం ఒక మేలు జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, తెలంగాణలోని ప్రజలందరికీ కూడా ప్రశ్నించే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ ధిక్కార స్వరాన్ని, తెలంగాణ ప్రశ్నించే స్వభావాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో తీనుమార మల్లన్న లాంటి వాళ్ళు, రాణి రుద్రమ లాంటి వాళ్ళు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ప్రశ్నించే గొంతుకల పేరుతోనే కొద్దిమంది మేమే ప్రశ్నిస్తామని వస్తూ ఉన్నారు. వీళ్ళంతా సీజనల్ పొలిటీషియన్స్. వీళ్ళు యూట్యూబ్ ముందు గలమెత్తుతారు, అది యూట్యూబ్ ఆఫ్ చేయంగానే షేక్ హ్యాండ్ ఇస్తే షరీక్ అయిపోతారు. కాబట్టి ఈ ప్రశ్నించే గొంతుకలే పేరు చెప్పుకునే తీనుమార మల్లన్న కానీ, రాణి రుద్రములు కానీ మన దుబ్బాకలో పోటీ చేశారు, ఈరోజు ఇక్కడ చేస్తున్నారు, ఇంకో రోజు ఎక్కడ జరిగినా చేస్తారు. కానీ వీళ్ళకి కావాల్సింది ప్యాకేజీలు మాత్రమే, ప్రజల ప్రయోజనాలు కాదనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రశ్నించే గొంతుకలంటే ప్రజా ఉద్యమంలో నుంచి రావాలి, ప్రశ్నించే గొంతుకలంటే ప్రజల సమూహం నుంచి రావాలి, ప్రశ్నించే గొంతుకలంటే ప్రజల కోసం ప్రశ్నించాలి తప్ప, నీకు ఉత్తరప్రదేశ్లో అత్యాచారం జరిగితే, ఢిల్లీలో అత్యాచారం జరిగితే, లేకపోతే ఇతర రాష్ట్రంలో జరిగితే, బీజేపీ ప్రాంత పరిపాలన ఉన్న ప్రాంతాలు జరిగితే కనపడకుండా
కేవలం ఇక్కడ జరిగిన ఇష్యూస్ మీద మాట్లాడే వాళ్ళు, అవకాశవాద రాజకీయాలు చేసే వాళ్ళు, ప్యాకేజీల కోసం పనిచేసే వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళని ఈ ఎన్నికల్లో ఆదరించాల్సిన అవసరం లేదు. వాళ్ళని కూడా ప్రజాక్షేత్రంలో తీసుకురావాలి. వాళ్ళకి మాట్లాడే శక్తి ఉంది, మాట్లాడే టాలెంట్ ఉంది. కాబట్టి ఆ గొంతుని అమ్ముకోవడం కోసం కాకుండా ప్రజల కోసం ఉపయోగించడానికి ఈ వేదిక సరైనది. కాబట్టి పట్టభద్రులారా, ఈ 6 జిల్లాల ప్రజలారా, నిరుద్యోగులారా, మేధావులారా, ఆలోచించండి. తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ్మ లాంటి మాట్లాడే గొంతుకులే అని చెప్పుకుంటున్న వాళ్ళని కూడా ప్రజల గొంతుగా మార్చడం కోసం మనం ఇదొక సమయాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ వేసిన ఎత్తుగడలో భాగంగా కొంతమంది అభ్యర్థులు అవసరం లేకపోయినా పోటీ చేస్తూ ఉన్నారు. ఆ అవసరం లేకపోయినా పోటీ చేసే వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక పెద్ద శత్రువుని ఎదిరించడం కోసం చిన్న సమూహాలను ఐక్యం కట్టాలి. కానీ ఈరోజు చిన్న సమూహాలని కూడా ఇడగొట్టి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ప్రయత్నం చేయడం కోసం అధికార పార్టీ ఎన్నికల ఎత్తుగడ వేసింది. ఆ ఎన్నికల ఎత్తుగడలో తమ సొంత లాభం కోసం, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా, పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు విరుద్ధంగా కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకి, ప్రశ్నించే గొంతుకులకి ఒక ద్రోహం చేసే కార్యక్రమం చేపట్టారు. నిన్నటి మొన్నటి దాకా తెలంగాణ ఉద్యమంతో పాటు ఇతర ప్రజా ఉద్యమాలు, అదే ధర్నాచక్ పరిరక్షణ ఉద్యమం కానీ, ఆర్టీసీ ఉద్యమం కానీ, లేకపోతే రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమం కానీ, ఇట్లా ఏ ఉద్యమంలోనైనా కలిసి వచ్చిన వాళ్ళని ఈరోజు కేవలం నాయకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇటువంటి వారిని విస్మరించడం, వాళ్ళకి పోటీగా టీఆర్ఎస్ ప్లాన్లో భాగంగా పోటీకి దించడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, ఈ తెలంగాణ సమాజాన్ని ఒక అభివృద్ధి వైపు నడిపించే ఆలోచన కలిగిన విద్యార్థులుగా, తెలంగాణ శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామును, ప్రొఫెసర్ నాగేశ్వర్ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధికంగా మెజారిటీతో తెలంగాణ ప్రజల గుండెల్లో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పట్ట మండలిలో ప్రశ్నించే గొంతులను ఉంచడం కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం. అధికార పార్టీకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులకి, కాంగ్రెస్ లాంటి రాజకీయ పార్టీలు, అవకాశవాద రాజకీయ పార్టీలకి, ముఖ్యంగా ప్రజల తరపున కీలకమైన సమయంలో యూటర్న్ తీసుకునే లెఫ్ట్ పార్టీలు కూడా ఈ సందర్భంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరము తెలంగాణ సమాజంలో ప్రశ్నించే గొంతుకులైన ప్రొఫెసర్ కోదండరామ్ని, ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ని గెలిపించడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అని, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా, తెలంగాణ పోరాట వారసులుగా, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళుగా, తెలంగాణ శాసన మండలిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉంటే బాగుంటుంది, ప్రొఫెసర్ కోదండరామ్ ఉంటే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఆ దిశగా ఓట్లు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము.